నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. చాలా మటుకు సప్లిమెంట్స్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేస్తాయి అని చెప్తుంటారు. ఈ సప్లిమెంట్స్ ఏంటి? సప్లిమెంట్స్ అంటే మీ మెడికల్ ట్రీట్మెంటే కాకుండా మీకు ఇంకొన్ని మందులు పెడతారు. అవి ఓవరాల్ హెల్త్ కోసం మంచివి, మీ అండాల క్వాలిటీ, మీ కణాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి పెడతారనమాట. సప్లిమెంట్స్ నేను ఏవైతే చెప్పబోతున్నానో అవి చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ, కానీ గుర్తుపెట్టుకోండి ఇవి సబ్స్టిట్యూట్ కాదు. అంటే ఇవి ఒక్కతే తీసుకొని మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోరు, లేదా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయరు, లేదా మీ క్లినిషియన్ ని కన్సల్ట్ అవ్వకుండా మీరు వేసుకుంటారంటే మంచిది కాదు. కాబట్టి ఇవన్నీ తీసుకునే ముందు మీ క్లినిషియన్, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని తప్పకుండా సంప్రదించి స్టార్ట్ చేయండి. కొన్ని సప్లిమెంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోఎంజైమ్ Q10, CoQ10 కూడా అంటాము, చాలా నేచురల్లీ అకరింగ్ యాంటీ ఆక్సిడెంట్. అంటే ఇది బాడీలో జనరల్ గా కూడా ఎనర్జీ ప్రొడక్షన్ కి చాలా మంచిది. అంటే బలం రావాలంటే, ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే బాడీలో CoQ10 వేసుకుంటే మంచిది. ఇది కాకుండా కణాల క్వాలిటీ, అండాల క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. మహిళలు ఎస్పెషలీ 35 కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, 35 కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో కొద్ది గొప్ప ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ Omega-3 Fatty Acids, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ వెల్ బీయింగ్, హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండడం, మీకు ఊరికే జలుబులు దగ్గులు రాకుండా Omega-3 Fatty Acids కాపాడుతుంది అనమాట. కానీ కణాల క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచిది. ఆడోళ్ళలో కూడా ఎస్పెషలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతుండగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి ఇది చాలా మంచిది. వాళ్ళకి జనరల్ వెల్ బీయింగ్ కూడా మంచిది, అంటే గర్భసంచి, అండాల క్వాలిటీ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ డి గురించి చాలా వీడియోస్ చేసామండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్. గర్భసంచి, అండాల క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఫోలిక్ యాసిడ్ కూడా చాలా హెల్దీ సప్లిమెంట్, ఎందుకంటే పుట్టబోయే శిశువులకి బర్త్ డిఫెక్ట్, అంటే పుట్టే ముందు ఈ డిఫెక్ట్స్ ఉండకూడదు, అంటే ఈ ఫోలిక్ యాసిడ్ వేసుకుంటే చాలా మంచిది. ఇది కాకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్, అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతుండగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. జింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ పురుషుల్లో, ఎందుకంటే ఇది స్పర్మ్ డెవలప్మెంట్ మెచ్యూరేషన్, అంటే స్పర్మ్ పుట్టిన తర్వాత అది డెవలప్ అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలంటే జింక్ బాడీలో ఉండడమే చాలా ఇంపార్టెంట్. అలాంటిది జింక్ బాడీలో లేదనుకోండి, అంటే డెఫిషియన్సీ ఉన్నప్పుడు జింక్ సప్లిమెంట్స్ తీసుకుంటే లో కౌంట్ ఉన్న వాళ్ళకి, అంటే కణాలు చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, లేదా క్వాలిటీ బాగాలేని వాళ్ళకి, క్వాలిటీ అంటే కదలిక లేకపోవడము, ఆకారం బాగాలేకపోవడం, అలాంటి వాళ్ళకి కూడా జింక్ చాలా మంచి సప్లిమెంట్. ఇది ఇచ్చిన తర్వాత ఒక 4 to 6 months తర్వాత కొద్ది గొప్ప మార్పులు చూడొచ్చు. కానీ నేను చెప్పినట్టు ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా, అంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారు, ఈ సప్లిమెంట్స్ ఒక్కటే తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఉంటుందనేది కరెక్ట్ కాదు. మీరు ఈ మెడికేషన్స్ తప్పకుండా తీసుకోవాలి, సప్లిమెంట్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మందులు మీరు స్వయంగా తీసుకోకూడదు, క్లినిషియన్ చూసాకనే, మీ డాక్టర్ చూసాకనే తీసుకోవాలి. ఎందుకంటే ఈ మందులు వేరే మందులతో రియాక్షన్ కూడా అవ్వచ్చు, లేదా వీటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. కాబట్టి మీ హిస్టరీ అంతా తీసుకొని, మీ లైఫ్ స్టైల్ అంతా చూసిన తర్వాత మీ డాక్టర్ మీకు ఈ సప్లిమెంట్స్ పెడతారు. ఈ సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు హెల్దీ డైట్ ను, మంచి లైఫ్ స్టైల్ కూడా తప్పకుండా మెయింటైన్ చేయండి. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.